సకాలంలో పంట రుణాలు చెల్లిస్తే ప్రభుత్వం ఆ వడ్డీని ప్రభుత్వమే కడుతుంది అనే ఒక నమ్మకం రైతులకు ఈ రోజు మనం జరిగే ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఒక ఆత్మవిశ్వాసం కలగజేస్తాం గతంలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా ఇలా చేస్తే ఇలా మంచి జరుగుతుంది అని ఏ రోజు ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడూ రైతుకు ఒక భరోసా ఇచ్చింది లేదు కానీ మొట్టమొదటిసారిగా ఈ రోజు ప్రభుత్వం మీద ఒక క్రెడిబిలిటీ ప్రభుత్వం ఏదైనా చెబితే చేస్తుంది ప్రభుత్వం ఏదైనా మాటిస్తే నిలబడుతుంది రైతులు ఈ మాదిరిగా చేస్తే రైతులకు మంచి జరుగుతుంది అన్న ఒక నమ్మకం ఈ రోజు మనం ఇవ్వగలుగుతా ఉన్నాం ఈ ప్రోగ్రామ్ ద్వారా దాదాపుగా ఈ నెలాఖరుకు మనందరి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం అవుతుంది ఈ 18 నెలల కాలంలో ఈ నెలాఖరు దాకా లెక్కేస్తే మానిఫెస్టో అంటూ ఒకటి ప్రజలకు చూపించి ఎన్నికల హామీలు ఒక పేపర్ మీద పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికలు అయిపోయిన తర్వాత అవి చట్టబుట్టకు పరిమితం కాకుండా ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక ఎన్నికల వేళ ఇచ్చిన లిఖితపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలు ఒక బైబిల్ గాను ఒక ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను భావించి దాదాపు ఇప్పటికే 90% వాగ్దానాలు అమలు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మాటకు అంతగా కట్టుబడ్డాం కాబట్టి నా పాదయాత్ర ప్రారంభానికి 3 ఏళ్ళైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులంతా కూడా గర్వంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతూ ఉన్నారు ఎన్నికల వాగ్దానాలన్నీ కూడా ఇవి మేము ఇచ్చిన వాగ్దానాలు దాదాపుగా 90% అమలు చేయబడ్డాయి అని చెప్పి సగర్వంగా తలెత్తుకుని ప్రజాప్రతినిధులు ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళగలుగుతూ ఉన్నారు రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తున్నాం అందులోనే భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి ఈరోజు అమలుకు శ్రీకారం చుడతా ఉన్నాం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల వేళ చెప్పకపోయినా కూడా రైతుల బాగు కోసం ఇది ఎంత అవసరమో గమనించి ఈ కార్యక్రమానికి రైతు భరోసా కేంద్రాలను తీసుకురావడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా నవరత్నాల్లో మొట్టమొదటి వాగ్దానమైన రైతు భరోసాను 12,500 నుంచి 13,500కు పెంచి 4 ఏళ్ళు కాదు 4 ఏళ్ళు ఇస్తామన్న చెప్పింది 5 ఏళ్లకు వర్తింపజేస్తా ఉన్నాం వరుసగా 2వ ఏడాది కూడా రైతు భరోసా సొమ్మును నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయగలిగామని సగర్వంగా చెప్పగలుగుతున్నాం ఈ సందర్భంగా దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనతో చేయగలుగుతా ఉన్నామని కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం దేశ చరిత్రలో కని విని ఎరగని విధంగా రాష్ట్రంలో దాదాపుగా ప్రతి 3 కుటుంబాలలో ఒక కుటుంబానికి అంటే దాదాపుగా 50 లక్షల పైచిలకు పైగా మందికి రైతు భరోసా సొమ్మును అందించగలిగాం ఈరోజు సకాలంలో పంట రుణాలు చెల్లించిన 14,58,000 మంది రైతులకు సున్నా వడ్డీ
వర్తింపజేసేలా వారు కట్టాల్సిన వడ్డీని ప్రభుత్వమే కట్టే పథకం కింద వారి ఖాతాల్లోనే 2019 ఖరీఫ్ పంటకు సంబంధించి 510 కోట్ల రూపాయల వడ్డీ రాయితీని వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద నేడు జమ చేస్తా ఉన్నాం. రైతు భరోసాగా పెట్టుబడి సాయం అందించడంతో పాటు బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లిస్తే వడ్డీని కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ చేస్తున్న రైతు పక్షపాత ప్రభుత్వం అని కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. భారతదేశ చరిత్రలో మన ప్రభుత్వం మాత్రమే ఈ మాదిరిగా చేస్తూ ఉందని కూడా గర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నా. గతంలో ఏం జరిగిందో రైతులందరికీ మనందరికీ కూడా చూశాం. రైతులందరికీ ఇంకా బాగా నష్టపోయిన పరిస్థితుల్లో తెలుసుకున్న పరిస్థితులు కూడా గమనించాం. రుణమాఫీ వాగ్దానం ఎలా చేశారో ఎలా అటకెంకిచ్చారో మనం అంతా కూడా గమనించాం. అది చేస్తారని రుణాలు కట్టని రైతులు చివరికి సున్నా వడ్డీకి కూడా అర్హత కోల్పోయారు. ఆ భారం రైతులే భరించాల్సి వచ్చింది. 2014-15 అయితే ఆ రుణమాఫీ అవుతుందేమో అన్న ఆశతో రైతులు డబ్బులు కట్టకపోయినందువల్ల వడ్డీలు కూడా ప్రభుత్వమే కడుతుంది అని ఆశించి అది కూడా నిరాశ మిగిలింది. అలా ఎదురు చూసిన రైతులకు నిరాశ మిగలగా పోనీ ఆ తర్వాత అయినా కూడా గత ప్రభుత్వం సున్నా వడ్డీ కట్టిందా అని చెప్పి చూస్తే 2014-15, 2015-16 రైతులు కట్టక 2017-2019 వరకు 3 ఏళ్ళు గత ప్రభుత్వం సున్నా వడ్డీ మీద పెట్టిన బకాయిలు చెల్లించక ఏకంగా 1,180 కోట్ల రూపాయలు రైతుల మీద భారం పడితే రైతుల మీద బాధ్యతతో మమకారంతో ఆ బకాయిలన్నింటినీ కూడా మన ప్రభుత్వమే చెల్లించింది అని కూడా గర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఏ సీజన్లో జరిగిన పంట నష్టాలకు పరిహారాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే ఇస్తాము అన్న మాటకు కట్టుబడి ఈ సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాల వల్ల పంట నష్టమైన దాదాపుగా 166,000 మంది రైతు కుటుంబాలకు 135.73 కోట్ల 73 లక్షల పంట సహాయాన్ని ఇదివరకే అందించాం. అక్టోబర్లో కురిసిన వర్షాలకు అంటే మొన్న నెలలో కురిసిన వర్షాలకు అంటే గత నెలలో జరిగిన పంట నష్టానికి కూడా రైతులకు అక్షరాల 597,525 మంది రైతు కుటుంబాలకు 132 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని ఈరోజే విడుదల చేస్తూ ఉన్నామని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. 100,000 వరకు పంట రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులందరికీ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద పూర్తి వడ్డీ రాయితీని వర్తింపజేశాం. అర్హత ఉండి కూడా ఒకవేళ పొరపాటున వడ్డీ లేని రుణాలు తమకు అందలేదని రైతులు ఎవరైనా కూడా భావిస్తే రైతు భరోసా కేంద్రాలలో సంప్రదించవచ్చు. ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా బ్యాంకుల ద్వారా ఏదైనా తప్పిదం జరిగినా కూడా ప్రభుత్వం కలగజేసుకుని బ్యాంకులతో మాట్లాడి సిచ్యువేషన్ను రిపేర్ చేసి ప్రభుత్వం సహాయం అందిస్తుందని మరొక్కసారి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏ రైతుకైనా అటువంటి పరిస్థితి ఏదైనా ఉందనంటే లిస్టులు గ్రామ సెక్రటేరియట్లో రైతు భరోసా కేంద్రాల దగ్గరే డిస్ప్లే చేస్తారు. సోషల్ ఆడిట్ కొరకు ఆ లిస్టులు చూసుకోవచ్చు. ఇంకా ఎవరికైనా పొరపాటున మిస్ అయిపోయి ఉంటే కూడా గ్రామ రైతు భరోసా కేంద్రాల దగ్గర సంప్రదించవచ్చు.
లేదా వాలంటీర్కైనా చెప్పొచ్చు. వాలంటీర్లు వెళ్ళి రైతు భరోసా కేంద్రాల ద్వారా మీ సమస్యను తీరుస్తారు. లేదా 1 5 5 2 5 1 టెలిఫోన్ నెంబర్కు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. ఇవన్నీ కూడా ఈ వెసులుబాట్లన్నీ కూడా ప్రభుత్వం కలగజేస్తూ ఉందని చెప్పి ప్రతి రైతన్నకు తెలియజేస్తూ ఉన్నాను.